కార్యాలయంలో కనపడిన వారి మీద కనపడినట్టు దాడి చేశారు విధ్వంసాన్ని చిత్రీకరిస్తున్నటువంటి మంగళగిరి ఏబిఎన్ రిపోర్టర్ను కూడా దాడి చేశారు ఏబిఎన్ రిపోర్టర్ పొత్తి కడుపులో గుద్దినటువంటి వైసీపీ నేతలు అంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది రిపోర్టర్ ఫోన్ని ఎత్తికెళ్ళిపోయినటువంటి ముష్కురులు అంటూ కూడా మనం బ్రేకింగ్ న్యూస్ని చూడొచ్చు విశాఖ టీడీపీ కార్యాలయం మీద కూడా దాడి జరిగింది ఇంత దారుణానికి ఎవరు ఎప్పుడు ఒడిగట్టరని ఇలాంటిది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని చాలామంది కంగారు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హైటెన్షన్ నెలకొంది పట్టాభి నివాసం దగ్గర కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఆయన ఇంట్లోకి వెళ్ళి ఎంతోమంది దాడి చేశారు ఒకరిద్దరు కాదు దాదాపు యాభై మంది ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నటువంటి టైంలో పలు విలువైనటువంటి వస్తువుల్ని ధ్వంసం చేస్తూ దాడి చేశారు ఈ దాడి గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది పట్టాభి ఇంటి దగ్గరికి నెమ్మదిగా టీడీపీ నేతలు సపోర్టుగా చేరుకుంటున్నారు ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆధారాలని పోలీసులు సేకరిస్తున్నారు ఎవరిలా దాడి చేశారు ఎందుకు చేశారు ఇంత దారుణాలు గుడిగట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది పట్టాభి ఐదేళ్ల కూతురు మనిషి డ్రైవర్ ఉన్న టైంలో ఎవరిలా చేశారు పట్టాభి కూతురిని బాత్రూంలో పనిమనిషి దాచేందుకు పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కూడా అందరూ నిలదీస్తున్నారు డ్రైవర్ మెడ మీద కత్తిపట్టి ఉంటూ బెదిరింపులు దిగారని గంజాయి వ్యవహారం మీద రీసెంట్గా వైసీపీని ప్రశ్నించినటువంటి టీడీపీ నేత పట్టాభి మీద దారుణమైన దాడి చేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు అమిత్ షా గవర్నర్ కి ఫోన్ చేశారని వైసీపీ అరాచకాల మీద అమిత్ చంద్రబాబు ఫోన్ చేశారని కేంద్ర బలగాలను ఏపీకి రప్పించబోతున్నారని తెలుస్తోంది వైసీపీ మీద ఇప్పుడు టీడీపీ ఈ దాడి యొక్క మొత్తం పెడుతోంది కాదని ప్రూచిల్సినటువంటి బాధ్యత సహజంగానే అధికార పార్టీకి ఉంటుంది ఎందుకంటే ఇంత ధ్వంసం చేయడానికి ఇంత రిస్క్ తీసుకోవడానికి సామాన్యులు ఎవరు ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోరనే చెప్పాలి దాడి ఘటన మీద తక్షణమే డీజీపీ చర్యలు తీసుకోవాలని రఘురాం కిషోన్ కూడా కోరుతున్నారు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని ఆయన కోరుతున్నారు రేణిగుంటలోని టీడీపీ నేతల మీద కూడా రాళ్ల దాడి జరిగినట్టుగా తెలుస్తోంది విశాఖ టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి చాలా పెద్దగా కనిపిస్తోంది హిందూపురం బాలకృష్ణ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా యత్నం చేశారని కానీ బాలకృష్ణ అభిమానులు దాన్ని తట్టుకోగలిగి ఆపగలిగారని తెలుస్తోంది అమిత్ షా గవర్నర్కి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారని నేరుగా అమిత్ షా చేసినటువంటి మంచి పని ఏంటంటే ఈ విషయంలో కేంద్రానికి సంబంధించి కేంద్ర బలగాలను ఏపీ పంపించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది